ఈ వారం పొలిటికల్గా చూస్తే చంద్రబాబు గారి డామినేషనే కనబడుతుంది. అసెంబ్లీ సమావేశాలను ఎలా వాడుకోవాలో, రాజకీయంగా ఎలా ఎదుటి వాళ్ళని ఎరకాటంలో పెట్టాలో కరెక్ట్గా చేసి చూపించారు. జగన్ని యూటర్న్లు తీసుకునేటువంటి దిశగా రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యారు. అందులో కీలకమైనటువంటిది ఏదైతే 45 ఏళ్లకు పెన్షన్ అనేటువంటి విషయం ఇప్పటికి కూడా జనంలో ఉన్నటువంటిది. 45 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తారేమో, చేనేత కార్మికులకు ఇచ్చేస్తారేమో అనుకుంటే కాదు, అది ఈ మిగతా డబ్బులు ఏదైతే ఏడాదికి ఇస్తామన్నటువంటి చేయూత పథకం కింద అన్నది చెప్పారు. ఇదివరకైతే జనంలో అది ఇది రెండు కూడా ఆలోచన ఉంది. సరే, వైసీపీ కార్యకర్తలకు అర్థం కావడం వేరు, మిగతా వాళ్ళకి అర్థం కావడం వేరు. అలాంటి దాన్ని ఒకటి అక్కడ ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ అయ్యారు. రెండవది వచ్చేటప్పటికి 12.5 వేల రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తానన్నటువంటి సొమ్ముల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఒక పక్కన చెప్తే, తర్వాత కన్నబాబు ద్వారా చివరికి 6.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం, 6 వేలు కేంద్రంతో కలిపి అన్నటువంటి పాయింట్ని చెప్పించడం ద్వారా అందులో కూడా జగన్ యూటర్న్ని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. రాజకీయంగా కూడా అసెంబ్లీలో సస్పెన్షన్లు చేయించుకునేటువంటి విధంగా ఒత్తిడి చేయడం కానీ, తను మాట్లాడేంతసేపు నిశ్శబ్దంగా ఉండనిచ్చి జగన్ మాట్లాడి బిగిన్ కావగానే రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడించడం, ఆ పైన సస్పెన్షన్ల దాకా తీసుకొచ్చేటువంటి పరిస్థితి, ఆ విధంగా సింపతి గెయిన్ చేయడంలో, ఇంకోటి అయిపోయాక శాసనసభ బయట ప్రెస్ మీట్ పెట్టడం కానీ సుదీర్ఘంగా మాట్లాడడం కానీ జగన్ని టార్గెట్ చేస్తూ, జగన్ ఏ అంశాల్లో అయితే కుంభకోణం అంటూ చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తారో అవన్నీ కూడా అద్భుతము, సక్సెస్ఫుల్ అనేటువంటి పాయింట్స్ని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ కావడం. ఇంకో పక్కన పీపీఏల లాంటి విషయంలో కావచ్చు, ప్రపంచ బ్యాంకు రుణాలు ఇట్లాంటి వాటిలో లొసుగులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. కానీ ఇంతకుముందే అనుకున్నట్టు మనం లీగలైజ్డ్ దోపిడీ ఇది, దాన్ని ఎవరు అంత సులభంగా చేయలేరు. వీటిట్లలో జగన్ అనుభవలేమిని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ, మేము కాబట్టి ఇవన్నీ చేసాం, జగన్ కాబట్టి ఏం చేత కావట్లేదు అన్నది ప్రొజెక్ట్ చేయడంలో టోటల్గా పొలిటికల్గా టాక్టికల్గా సభపరంగా ఈ వారం పూర్తి డామినేషన్ చంద్రబాబు గారిది అనడంలో అతిశయక్తి ఏం లేదు.